వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో కే పాల్ క్రేజ్ మామూలుగా ఉండదు ఆయన ఏం మాట్లాడినా అది ఆసక్తికరమే తాజాగా పాల్ వైజాగ్ క్రికెట్ స్టేడియంలో దర్శనమిచ్చారు ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విశాఖలో నేను ఎంపీగా పోటీ చేస్తున్నానని ఇక్కడ నన్ను గౌరవంగా ఆహ్వానించడం జరిగిందని పాల్ అన్నారు వైజాగ్ ను ఇంటర్నేషనల్ స్టేడియం చేసేద్దాం లాస్ ఏంజిల్స్ దుబాయ్ కంటే బెస్ట్ సిటీని చేసేద్దామని పేర్కొన్నారు అలాగే గేమ్స్లో చైనా రష్యా అమెరికాకు గట్టి పోటీనివ్వాలని మనం కేవలం క్రికెట్లో నెంబర్ వన్ కానీ వంద రకాల స్పోర్ట్స్లో నెంబర్ వన్ చేసే బాధ్యత నాది స్పోర్ట్స్ యూత్కి వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళు ఇంటర్నేషనల్ కంట్రీస్కు పోటీదారులుగా తయారు చేయాలి అని పాల్ స్టేడియంలో మాట్లాడారు ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ విధించిన మూడు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ పోరాడుతుంది మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి అరవై ఏడు పరుగులు చేసింది ఇక ఇంగ్లాండ్ గెలవాలని అంటే మరో రెండు పరుగులు చేయాల్సి ఉంది చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి రెండో ఇన్నింగ్స్ లో భారత్ కేవలం రెండు వందల యాభై ఐదు పరుగులకు ఆలౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేసింది అయితే మొదటి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగా రెండో ఇన్నింగ్స్ లో గిల్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు ఇక మరోవైపు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల యాభై మూడు పరుగులకు ఆలౌట్ అయింది